TRS working president ka KTR wala badhyatalu chepadutunnaru udayam 11 gantala 56 nimishalaku ayana launchananga badhyatalu teeskuntaru KTR kosam Telangana Bhavan lo chamber ready ayindi ninne Hyderabad lo TRS netalu erpatlu parisilincharu KTR badhyatala swikaram sandarbhanga bhari rally nirvahistunnaru dinto Telangana Bhavan parisara prantallo traffic aankshalu vidhincharu IT ఉద్యోగిగ భారి ప్యాకేజ్ తీసుకుంటున్న కేటీఆర్ 2006 లో ఉద్యోగం వదిలేసి ఉద్యమంలోకి వచ్చారు కరీంనగర్ ఉపఎన్నికల్లో కేసీఆర్ విజయం కోసం పని చేశారు 2008 లో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎంపికయ్యారు ఇక 2009 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు 2010 2014 2019 ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించారు ప్రతిసారి మెజారిటీ పెంచుకుంటూ వచ్చారు కేటీఆర్ ఐటీ పంచాయతీ రాజ్ శాఖ మున్సిపల్ శాఖ మంత్రిగా బాగా పనిచేశారని పేరు తెచ్చుకున్నారు జీహెచ్ఎంసీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో లీడర్ గా సత్తా చాటారు కేటీఆర్ TRS working president ga KTR ivala badhyatalu chepattunnaru deeniki sambandhinchi poorthi samacharanni maa pratinidhi Raghavendra andistaru Raghavendra cheppandi samacharam enti మరి కష్టపట్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు తీసుకోబోతున్నారు 11:56 తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఛాంబర్ లో ఆయన బాధ్యతలు తీసుకుంటారు ఇప్పటికే 2-3 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా 2 రోజుల క్రితం ఆయన నేతృత్వంలో జరిగింది పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరిగింది మరి కష్టపట్లో బసవతారకం హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ ర్యాలీతో కేటీఆర్ ఇక్కడ చేరుకోబోతున్నారు ఇప్పటికే పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్ చేరుకుంటున్నాయి దాదాపు 20,000 మంది పైగా పార్టీ శ్రేణులు అభిమానులు తరలి వస్తున్నారు అక్కడి నుంచి బసవతారకం హాస్పిటల్ నుంచి ర్యాలీగా ఆయన తెలంగాణ భవన్ చేరుకుంటారు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా 11:50 ఆయన ఛాంబర్ లో బాధ్యతలు తీసుకుంటారు పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా కార్యవర్గ సభ్యులంతా కూడా తెలంగాణ భవన్ చేరుకుంటున్నారు ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద భారీగా ఏర్పాట్లు కూడా పార్టీ శ్రేణులు చేశాయి బాధ్యతల స్వీకరణ తర్వాత తెలంగాణ భవన్ బయటకు వచ్చి ఆయన ఇక్కడికి వచ్చిన తరలి వచ్చిన పార్టీ అభిమానులు కార్యకర్తల నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి 2-3 రోజుల్లో ఆయన జిల్లా పర్యటన వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాల ఆయన జిల్లా పర్యటనలు కూడా బయలుదేరి వెళ్తాయని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి 2006లో యుఎస్ లో ఉన్న కేటీఆర్ ఐటీ పదవికి రాజీనామా చేసి ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అప్పుడు కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నికల్లో పనిచేశారు ఆ తర్వాత సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలు ప్రచార కార్యక్రమాలు ఆయన నిర్వహించారు ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెట్టాలనుకున్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన వాళ్ళ పార్టీ బాధ్యతలు తీసుకోబోతున్నారు పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యాచరణపై ఆయన దృష్టి పెట్టబోతున్నారు కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన తర్వాత పార్టీలోని నాయకులు కానీ పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పార్టీ కొత్తగా యువ రక్తం పార్టీకి వచ్చినట్టుగా వారంతా కూడా భావిస్తున్నారు కేటీఆర్ నేతృత్వంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమవుతుంది తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతున్న ధీమాను విశ్వాసాన్ని కూడా వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు 2006లో ఎటువంటి పరిస్థితుల్లో ఆయన యుఎస్ ను వదిలి రావాల్సి వచ్చింది ఈ కాలంలో ఈ పార్టీ కోసం ఏ విధంగా పనిచేస్తారన్న విషయాన్ని చెప్తూ భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా తీర్చిదిద్దాలన్న అంశానికి సంబంధించి కూడా ఆయన అభిప్రాయాలను రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పంచుకున్నారు మొత్తం మీద వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియమించిన తర్వాత పార్టీలో కొంత ఉత్సాహం
పెరిగిందని చెప్పాలి. ఖచ్చితంగా యువతకు ఇతర వర్గాలన్నిటికీ కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందన్న అభిప్రాయం కూడా పార్టీ శ్రేణుల్లో నేతల్లో కూడా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బాధ్యతల స్వీకరణ సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు జిహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన నేతలు కార్యకర్తలు అంతా కూడా ఇక్కడ తరలివస్తున్నారు. బాణాసంచ ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంస్కృతిక కళారూపాలను కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి వారందరూ కూడా కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు వారంతా కూడా సిద్ధమవుతున్నారు. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడ కేటీఆర్ ని కలిసి స్వాగతం చెప్పేందుకు వస్తున్నారు. మనతో మాట్లాడడానికి పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడడం సార్, కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు, ఇవాళ బాధ్యతలు తీసుకోబోతున్నారు, ఏంటి ఎటువంటి మార్పులు వస్తాయని మీరు ఆశిస్తున్నారు? మొదటి నుంచి కూడా మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తప్పకుండా పార్టీలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపడం కోసమే మా యువ నాయకులు కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా గౌరవనీయులు మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. దీనికి ఒక ఇండికేషన్ ఏంటంటే పార్టీని బలోపేతం చేయడం, అన్ని వర్గాలను ఇంప్రెస్ చేసే విధంగా పార్టీ కార్యక్రమాలు రూపొందించడం, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక బలమైన శక్తిగా ఎదగడం కోసం చేస్తున్న దాని ప్రయత్నంలో భాగంగానే కేటీఆర్ గారికి ఈ యొక్క ఒక గురుతరమైనటువంటి బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. నాకు తెలిసి యువ నాయకులు ఇప్పటికే ఐటీ మినిస్టర్గా దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఘటించినటువంటి ఒక యువ నాయకునిగా, పార్టీలో కూడా తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసినటువంటి నాయకునిగా గుర్తింపు కలిగినటువంటి కేటీఆర్ గారికి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇవ్వడం అందరికీ కూడా ఒక నూతన ఉత్సాహాన్ని నింపినట్టుగా భావిస్తూ ఉన్నాం. పార్టీ రేపు రానున్న కాలంలో చాలా గొప్పగా మరి 10 కాలాల పాటు ఈ పార్టీ మరి ప్రజల సేవలో నిమగ్నమై పనిచేసే విధంగా పునాదులు వేయడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంగా భావిస్తాం. అంటే పాత కొత్త తరాల మధ్య గ్యాప్ లేకుండా కోఆర్డినేషన్తో ముందుకు తీసుకెళ్తారన్న విశ్వాసం మీలో మీకు కనిపిస్తుందా? 100% అండి. ఎందుకంటే తను కూడా ఉద్యమ కాలం నాటి నుండి పాత వాళ్ళతో, కొత్త వాళ్ళతో, యువకులతో, పెద్దవాళ్ళతో, సీనియర్స్ తోటి అందరితోటి కూడా మమేకమై పనిచేస్తున్నటువంటి నాయకులు కేటీఆర్ గారు. దానిలో ఎటువంటి సందేహం లేదు, చాలా గొప్పగా ముందుకు పోతుంది. ఆయన తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ను తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఉన్నారు. అది ఎంత అంటే ఎప్పటిలోగా సాధ్యమయ్యే అవకాశం ఉంది? పనిచేయడానికి ఆయన నేతృత్వంలో పనిచేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్ గా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ పార్టీ నడుస్తూ ఉన్నది. కాబట్టి వారి ఆదేశాల మేరకే కేటీఆర్ గారిని ఈరోజు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల అందరూ సర్వత్రా హర్షం వ్యక్తమవుతా ఉంది. దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. కొంత సమయం పడుతుండొచ్చు, కానీ చాలా పార్టీని ఒక బలమైన శక్తిగా రూపొందించడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఓకే, మొత్తం మీద పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా తీర్చిదిద్దబడుతుందన్న విశ్వాసాన్ని కూడా పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలంతా కూడా చేరుకుంటున్నారు, టీఆర్ఎస్ తెలంగాణ భవన్ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ర్యాలీతో పాటుగా తెలంగాణ భవన్ చేరుకుని 11:56 కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. కాంతి, మనం విజువల్స్ లో చూస్తున్నాం కేటీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు మరికొద్దిసేపట్లోనే చేరుకోబోతున్నారు. ఆయన కాన్వాయ్ ని మనం చూస్తున్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనకు అందిస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ మరికొద్దిసేపట్లోనే బాధ్యతలు చేపట్టబోతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టడంపై పార్టీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించనున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆ ర్యాలీ కూడా జరగబోతోంది.
కేటీఆర్ కాన్వాయ్ దృశ్యాలు లైవ్ గా చూస్తున్నాం. ప్రగతి భవన్ నుంచి టీఆర్ఎస్ భవన్ కు కేటీఆర్ బయలుదేరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే టీఆర్ఎస్ భవన్ కు చేరుకున్న తర్వాత ఆయన 11:56 వర్కింగ్ ప్రెసిడెంట్ గా టీఆర్ఎస్ పార్టీకి బాధ్యతల స్వీకరణ చేస్తారు. ఆయనకి మద్దతుగా ఆ పార్టీ శ్రేణులందరూ భారీగా ర్యాలీ నిర్వహించబోతున్నారు. మొత్తంగా అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కాన్వాయ్ ని మనం చూస్తున్నాం, మరికొద్ది సేపట్లోనే టీఆర్ఎస్ భవన్ కు చేరుకోబోతోంది. మొత్తానికి పార్టీలో అయితే నూతన ఉత్సాహం కనిపిస్తోంది. కార్యకర్తలందరిలో అందరినీ కలుపుకొని పార్టీకి నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తారని పార్టీ శ్రేణులందరూ నమ్ముతున్నారు.